తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. కొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా అమిత్ షాతో పాటు గడ్కరీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది బీజేపీ. ఈ సభలో టీడీపీ నేత గరికపాటి సహా 20 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రతి నెలా కూడా అమిత్ షా తెలంగాణకి వస్తా అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ పార్టీ బలోపేతం కోసం తానే ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ నెలలో మరొకసారి అమిత్ షా రాబోతున్నారు. అదేవిధంగా వచ్చే నెలలో కూడా సెప్టెంబర్ 17న కూడా అమిత్ షా తెలంగాణకి వస్తానని చెప్పేసి నిన్న ఢిల్లీలో కలిసినటువంటి బీజేపీ నేతలకి ఆయన చెప్పడం జరిగింది. ఈ నెల 18వ తేదీన పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీకి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఇక తెలంగాణలో మిగిలి ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ నుండి బీజేపీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి గరికపాటి పెద్ద ఎత్తున ఆపరేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం గరికపాటి ఆధ్వర్యంలో ఎంపీ అదే రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఒక 25,000 నుంచి 33,000 మందిని ఈ సభకి గ్యాదరింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. గ్రేటర్కి సంబంధించినటువంటి నేతలు గతంలో టీడీపీలో ఉండి ఇప్పుడు వివిధ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ వైపు తీసుకొచ్చే విధంగా ఆయన కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లను కూడా ఈరోజు గరికపాటి అదేవిధంగా మొబ సత్యనారాయణ మిగతా నేతలు పరిశీలించడం జరిగింది. పెద్ద ఎత్తున యొక్క చేరిక ఉంచడము అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే 18న జరుగుతున్నటువంటి సభ ఉందో ఈ సభ యొక్క ప్రభావం మున్సిపల్ ఎన్నికల మీద ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి అమిత్ షాతో పాటు నడ్డా అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని గరికపాటి కూడా ధృవీకరించారు. సో ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతల విషయానికి వచ్చినట్లయితే ఎంఎన్ శ్రీనివాస్ కావచ్చు, మొవ్వ సత్యనారాయణ కావచ్చు, లంకల దీపక్ రెడ్డి కావచ్చు, నల్గొండ నియోజకవర్గాలు వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ అదేవిధంగా పాల్వాయ్ రజనీ కుమార్ వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరబోతున్నారు. అంతేకాకుండా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను కూడా టీడీపీలోకి తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సెప్టెంబర్ 15న జరిగేటువంటి తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ షా హాజరు కాబోతున్నాడు. అదే రోజు పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా ఇక్కడే తీసుకోబోతున్నారు. క్రాంతి, ఓకే మహేష్.